అదే అతడికి ఇష్టం. మూడో భర్త గురించి నిజాలు బయటపెట్టిన వనిత, మూడో భర్తను తాను తాన్ని ఇంటి నుంచి తరిమేశాడంటూ వస్తున్న వార్తలపై సినీ నటి వనిత విజయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. పీటర్ మద్యానికి బానిసై తనను ఎలా వేధించాడో ఆమె వివరిస్తూ వీడియోను విడుదల చేశారు సినీ నటి వనిత. విజయ్ కుమార్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. విభేదాల కారణంగా మూడో భర్తను సైతం కొట్టి ఇంటి నుంచి తరిమేసినట్లు 2 రోజుల క్రితం వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసలే వనిత అక్రమంగా పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో విమర్శించిన వాళ్ళంతా ఈ ఘటనతో మళ్ళీ ఆమెకు టార్గెట్ చేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా వనితపై విపరీతంగా ట్రోల్ జరుగుతుంది. దీంట్లో బయటకి వచ్చిన ఆమె ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. ప్రేమలో విఫలం కావడం అలవాటైపోయింది, కానీ దేన్నైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నానని ప్రేమ నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా నొప్పిగా ఉంది. ఈ విషయం ఎవరికి తెలీదు, జీవితం ఒక పాఠం, ఇంకా నేను నేర్చుకుంటున్నా. ఫేక్ వార్తలను నమ్మొద్దు, నేనే తప్పు చేయలేదు, నా కళలు నా జీవిత శైలులు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయి, ఎంతో పాజిటివ్గా ఉన్నా భయంగా ఉంది అంటూ తన బాధను వ్యక్తం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసింది. అతడిపై నేను చాలా కేర్ తీసుకున్నా, మా జీవితం సాఫీగా నడుస్తున్న సమయంలో పీటర్ మళ్ళీ మద్యానికి బానిసయ్యాడు, నేను ఓ కుటుంబాన్ని విడదీయలేను, పీటర్కి ఓ కుటుంబానికి ఇద్దామనుకుని పెళ్లి చేద్దామనుకున్నా, నాకు నా పిల్లలకు తోడుగా ఉంటారని అతడిని పెళ్లి చేసుకున్నా, మద్యం అలవాటు వల్ల పీటర్కి హార్ట్అటాక్ వచ్చింది, అతడి చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేసేసాం, అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు, మళ్ళీ డ్రింకింగ్ స్మోకింగ్ మొదలు పెట్టాడు, ఓసారి రక్తపు వాంతులు కావడంతో మళ్ళీ హాస్పిటల్కి తరలించారు, ఐసీయూలో వారం చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. నేను మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో పీటర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు, అతనితో అలవాటు మాన్పించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా వల్ల కాలేదు, వారం రోజుల పాటు ఏమి తినకుండా మద్యం తగ్గకూడదు, ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అతడు అసిస్టెంట్ ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు, నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మొదటి భార్య పిల్లలతోనే తను ఉండాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, అతడికి నాకంటే మద్యం ఎక్కువని అర్థమైంది, నా జీవితంలో ఎన్నో ఉడుదొడుకలను ఎదుర్కొన్నా, ఈ సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడతానని వనిత వీడియోలో వెల్లడించారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.